నమస్తేనా ఇక్కడ జూపల్లి కృష్ణారావు మరియు ఇంతకుముందు ఇరవై ఏళ్ళు పాలించాడు ఇప్పుడు హర్షవర్ధన్ రెడ్డి పాలిస్తున్నాడు అవును ఇప్పుడు ఏ ఎవరు బెటర్ అంటారు నాకు తెచ్చినంత వరకు అయితే ఇరవై ఏళ్ళు ఏలిన జూపల్లి కృష్ణారావు ఇరవై ఏళ్ళు ఏలిండు ఇరవై ఏళ్ళు ఏండు కూడా ఒక అంటే ఆ వాళ్ళ అనుచరుల కాడికే మేలు చేసుకున్న తప్ప వేరే వాళ్ళకి ఎవరికైతే మేలు చేయలే నేను కూడా చదువుకున్నా నేను కూడా చదువుకొని కూడా వలసలు పోయాను అక్కడి నుంచి ఇక్కడి నుంచి తిరుగుబడి చేసుకుంటా ఒక మా రెక్కల కష్టంతో మేము బతికి ఈ స్టేజ్కి వచ్చినాం కానీ ఇప్పటికైనా సరే కానీ అశోధన్ రెడ్డి సార్ వచ్చిన తర్వాతనే నాది ఎనభై ఏళ్ళ నాది ఎనభై ఏళ్ళ కళ అంటే మా నాన్న ఇప్పుడు అతను మా నాన్న చనిపోరికి దగ్గర పడ్డాడు ఆయన నాయన నుంచి నాయన ముత్తాతలు నుంచి కొట్టిన పోడు అసలు ఎవరు ఊళ్ళు అంటే అసలు ఊళ్ళంటే ఒక ఎస్టీ గిరిజనుల మూడోళ్ళు ఉండమా అంటే ఇక్కడ ఏ స అంటే వీళ్ళ మూడోలు ఉన్నారా లేరా అనే తట్టుకున్నది అంటే జూపల్లి వర్గంలా అనంటే అంత చీపు ఉన్నది అలాంటి హర్శోధరెడ్డి సార్ వచ్చిన తర్వాత నాలుగు ఏళ్ళులని నాది ఎనభై ఏళ్ళ కళని మా నాన్న చనిపోయిన దగ్గర పడ్డా కానీ ఎనభై ఏళ్ళ కళని జూపలికి ఇది మన రెడ్డి సారు ఒక్క రూపాయి నా దాన్ని ఆశించకుండా ఒక్క రూపాయి ఆశించకుండా నా ఎమ్మటు ఉండి మా ఎమ్మటు ఉండి మేము చేపిస్తాం మీరు భయపడకని చేయకని అనంటే నేనే స్వయంగా నేను 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 ఉన్న వ్యక్తిని సార్ మీకు ఏమైనా కావాలంటే డబ్బులు కావాలంటే ఏమైనా కావాలంటే చేస్తాం కానీ నాది ఆ కళ ఉంది సార్ మా మా పేరు మీద పోడు భూమిలు లేదు ఏది ఒక్క భూ ఒక ఎకరం కూడా భూమి లేదు మేము కష్టం చేసుకొని బతకాల్సిన తప్ప మాకు ఎలాంటి అవగాహన లేదు కావాలంటే ఒక రెండు లక్షలు కాదు మూడు లక్షలనే మీకు ఇస్తాం కానీ మాకు పొడి భూములు కావాలి సార్ అని చెప్పి అంత బలంతా చేసినా కానీ మా సర్పంచ్ కానీ ఎమ్మెల్యే సార్ కానీ ఇక్కడ ఉన్న అనుచరులు కానీ ఆ వర్గంలో ఉన్న మనసుల కాడి కానీ వీళ్ళు ఎలాంటిది ఆశించకుండా చేయకుండా వాళ్ళ తిండి మాకు పోడు భూములు పట్ట వచ్చిన రోజు కూడా వాళ్ళు కార్లు వేసుకొని వచ్చి మాకు పోడు భూములు ఇప్పించి కూడా ఇప్పించి కూడా ఇంత మేము అన్నం తినిపేడు సార్ మీకు అన్నం అన్నీ తినిపోయింది అంటే కూడా తినకుండా వచ్చినారు అంటే ఆ అభివృద్ధి మాకు చెందింది ఇప్పుడు ప్రేజులు అదే మన రాష్ట్రం ఇప్పుడు బయటి రాష్ట్రాలకు తిండి పెడుతుంది బయటి రాష్ట్రాల కనుంచి మనం తెచ్చుకొని తినే స్థితిలో ఉన్న వలన ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం మన ప్రభుత్వం మనకు వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఎక్కడ చూసినా వాటర్ ఉంటుండే కుంటలు వాటర్ నిండుగా ఉండేది బోటలు మంచిగా కొడుతుండే ఇప్పుడు ఒక రైతు ఇప్పుడు ఇక్కడ నుంచి వలసలు పోయే రైతు కూడా ఈ రోజు వచ్చి మన ఊళ్ళోనే సంపాదన చేసుకుని సరే ఇప్పుడు ఆ సంపాదన చేసుకుని కూడా ఒకప్పుడు మనం ఏం చేస్తుంటే పంట పండించుకోవాలంటే వర్షం వర్షాలు పడుతుండే పంట పండించుకోవాలంటే కొడుకులేము హైదరాబాద్లో ముసులోనే తల్లిదండ్రులు లీడ తల్లిదండ్రులకి ఏముంటుండే ముసులు వాళ్ళకి వ్యవసాయం మీద బాగా అవగాహన మనకేముంటుంది ఏముంటుంది మరి ఎటు తిరిగినా మనం ఎడవాళ్ళ పొట్టు పోవాలి బతకాలే చేయాలి మనకు ఉంటుంది అలాంటి ముసలు కొడుకుల మీద ఆధారపడకుండా ఎలా అప్పు తెచ్చుకోవాలంటే వాళ్ళ పుసలతాడు ఇదో అదో కుది తెచ్చుకొని తెచ్చేసుకొని తెచ్చుకున్నంత స్థితిలో ఉన్నారు అదే ఇప్పుడు మనం వర్షం పడ్డదంటే కేసీఆర్ ఎనీ టైం ఎక్కడికి ఇంత డబ్బులు కొడుతుంది అంటే మీరు ఒక పోయి చేయి దాచకండి ఒక తన పోయి చేయి దాచకండి అని చెప్పేసి మన కేసీఆర్ సార్ మనకు ఆటోమేటిక్ డబ్బులు అవే డబ్బులు తీసుకొని పంట పొలాలు వేసుకుంటుండ్రు వాటర్ వచ్చినాయి చుట్టుపక్కల కాలువలు వచ్చినాయి అన్నిటికీ వచ్చినాయి కాబట్టి అదే కేసీఆర్ సార్ ఇప్పుడు ఆ వేస్తుండే కాబట్టి ఆ దాని మీదనే రైతు భరోసా ఎవరి మీద ఆధారపడవు కూడా ఇక్కడ వస్తే కొడుకుల మీద ఆధారపడతలేరు నెల నెల ఒక రెండు వేలు మా నాయనకు పెన్షన్ వస్తుంది నా మీద ఇప్పటికైనా మా నాయన ఇంట్లో ఏమంటాడు మీరు నువ్వు ఇల్లు కట్టుకుంటూ నీ ఇంట్లో నువ్వు ఘోర నా ఇంట్లో నేను ఉంటా నా కేసీఆర్ రెండు వేలు ఇస్తుండు నాకు ఆ రక ఆరక బియ్యం ఇస్తున్నాడు నీ మీద నేనేదో బాధ ఆధారపడి బతికేది అనే అనే కెపాసిటీ వాళ్ళకు ఉంది వాళ్ళకి అవగాహన ఉంది అలాంటప్పుడు ఈ అంతా వీళ్ళు అంతా మనం ఇంకా రైతులు ఎవరు సంతోషంగా ఉండరు ఏదో ఇప్పుడు వీళ్ళు వచ్చినరా చేసినరా మా అభ్యర్థి కూడా ఇన్ని రోజులు గుర్తుకు రాజకీయం ఈ రోజు గుర్తుకొస్తుంది అంటే ఇంకా మనకు మనం ఎంత ఏ స్టేజ్లో ఉన్నామో మనకే అర్థం కావాలి కాబట్టి ముసలు కానీ మా ఎవరిదైనా సరే కానీ కేసీఆర్ సారికే నా సపోర్ట్ కానీ ఎవరిదైనా సరే నా సపోర్టనే కాదు నా లాంటి యువకుల సపోర్ట్ కూడా కేసీఆర్ సారికే ఉండాలి హర్షవధన్ రెడ్డి సారికే ఉండాలి